జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. ఏదైనా ఒక కొత్త వస్తువు కొంటే దాని మీద మనకి ప్రేమ ఉంటది. దాని మీద ఉన్న ప్రేమతో మనకి తెలియకుండానే పక్కోల్ని హర్ట్ చేస్తాం. అది ఎలా చూపించడానికి వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. एक दो तीन सखी प्रिया निन्ने मैंने प्यार किया, मेरी मन का चोर महाशया नीके में भी जान दिया. अरे जाने दो यार ये दुनिया तो శ్రీమతి, నీకు ఓ చిన్న బహుమతి. ఏంటండి మీరు నెలతప్పారా? నెలతప్పారా? తింగరి ముఖం దానా? నేను నెల ఎలా తప్పానే? మర్చిపోయానండి. మర్చిపోయావంటే నువ్వు ఎందుకు ఉంటావులే గాని. బహుమతి అంటే చెప్పండి. ఒక్క నిమిషం. ఎప్పుడు తీసుకున్నారండి? నిన్న పెళ్ళైన కొత్తలో మీరు కూడా ఇలాగే తలతలా తలతలా మెరిసేవారండి. ఇప్పుడు మాసిపోయానే మాసిపోయానే. అంటే పెళ్ళైన కొత్తలో అలా ఉండేవారని చెప్తున్నానండి. గతాన్ని గుర్తు చేస్తే తీపిగా ఉండాలి, చేదుగా ఉండకూడదే. అసలే గానీ ఇదిగోండి బ్యాక్ సీట్ నాకు ఖర్చు పెస్తున్నా. ఈ బ్యాక్ సీట్ నాదే. ఆర్టీసీ బస్ లో సీట్ మీద ఖర్చు పెస్తున్నా, ఇంట్లో ఉన్న బైక్ మీద కూడా ఖర్చు పెస్తున్నావు నువ్వు. తింగర్ ముఖం దానా? ఆ సీట్ నీది కాకపోతే రెస్ట్ మీద ఉంటుందా? నేను కూడా వస్తా. ఏమో నేను కూడా వస్తా. ఏమో శబాస్ 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 కొప్ప క్రైట్ ఇదిగోండి. బైక్ తయారు చేసినోడి దిష్టి, బైక్ అమ్మినోడి దిష్టి, ఫైనాన్స్ ఇచ్చినోడి దిష్టి, అందరి దిష్టిలు తగలను. వాళ్ళ దిష్టి కూడా ఉంటాయా అండి? వాళ్ళ దిష్టి ఎక్కువ ఉంటది, వాళ్ళ దిష్టి ఎక్కువ ఉంటది. టైర్ కింద నిమ్మకాయ పెట్టు, కూర్చో, గట్టికి పట్టుకో. పట్టుకున్నానండి. దిగు. దిగాలా? ఇంకొద్దిగా దూరం పోనివ్వండి. ఓ చాలా టైం ఉంది. బండి ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటది, ఇక్కడే ఉంటది. అర్థమైందా? లోపలికి వంట చేసుకోపో. సరే. కాణిపాకం కాణిపాకం. ఏంటి సొసైటీ? బండి కొన్నా. ఎడ్ల బండ? ఎడ్ల బండ. లోనా? ఓను. చెక్ ఇచ్చావా క్యాష్ ఇచ్చావా? బండి కొన్నా అంటే కంగ్రాస్ చెప్పాలి, కానీ క్వశ్చన్ లేస్తావంటి కాణిపాకం. నువ్వు చెప్పకపోయినా అడిగి చెప్పించుకుంటావు కదా. ఇదేనా బండి? అదే అదే. బాగుంది, డిజైన్ బాగుంది, లైట్ బాగుంది. కాణిపాకం బండి మీద చేయకుండా మాట్లాడలేవా నువ్వు? దేవుడా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పార్టీ ఎప్పుడు ఇస్తావు? నేను ఎందుకు ఇస్తాను పార్టీ? ఆ షోరూమ్ మోడీ ఇస్తాడు. షోరూమ్ మోడీ ఇవ్వడం ఏంటయ్యా? నేను బండి కొంటే వాడికి ఒక లాభం వచ్చింది, నాకు రాలేదు కదా. నేను డబ్బులు పెట్టి కొన్నా, వాడికి లాభం వచ్చింది, వాడిస్తా. నేను ఎందుకు ఇస్తా? అరే ఫస్ట్ టైం ఏం లాజిక్ చెప్పావరా? నిన్ను పార్టీ అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. బండి కొన్నావు కాబట్టి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 2 నెలల తర్వాత ఏమే నిమ్మకాయ తీసుకురా. అరే సొసైటీ, బండి కొని 2 నెలలు అవుతుందిరా, ఇంజిన్ స్టార్ట్ చేయడం, 2 నిమ్మకాయ టైర్ల కింద పెట్టి తొక్కడం, మళ్ళీ ఇంజిన్ ఆపేయడం. బయట ఉన్న వాళ్ళు నిన్ను నీ బండిని చూసి నవ్వుతున్నారా? ఎవడో నవ్వుతున్నాడు, ఎవడో ఏడుస్తాడని బండి కొల్లా. నా ఆనందం కోసం నేను బండి కొన్నా. నీ ఆనందం కోసం బండి కొంటే బయటకి వెళ్ళి బండి తిరిగొని రావాలరా? బయట తిరిగితే టైర్లు అరగావు, టైర్లు అరగావు. చెప్పిన దాంట్లో 2 అరిగిన పర్లేదు, కానీ ఒకటి మాత్రం అరకూడదు, కానీ ఒకటి మాత్రం అరకూడదు. ఇటుతో ఎలా ఉంటున్నావమ్మా? ఏం చెప్పమంటావన్నయ్యా? ఆయన ఈ బండి కొన్నప్పటి నుంచి నా బతుకు జట్కా బండి అయిపోయిందన్నయ్యా. ఇంతకు ముందు మార్కెట్కి వెళితే సంచడు కూరగాయలు కంటే గుప్పిడి నిమ్మకాయలు కొనేదాన్ని, ఇప్పుడు గుప్పిడి కూరగాయలు కొంటే సంచడు నిమ్మకాయలు కొంటున్నానన్నయ్యా. నిమ్మకాయలు ఎందుకమ్మా అంటే పచ్చడికే అని చెప్తున్నాను, కానీ వీడు ఆ బండి కింద దానిని పచ్చడి చేస్తున్నాడని మాత్రం చెప్పలేకపోతున్నానన్నయ్యా. ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తురువుడు, ఎవరు నా బండి కడగరు. మన బండి మనం కొడుకోవాలి, మన బండి మనం తుడుచుకోవాలి. అర్థమైందా? ఆరు టైర్ కింద నిమ్మకాయ పెట్టి ఫస్ట్ వెనకాల కూర్చో. కూర్చున్నా గట్టిగా పట్టుకో, పడతావు. పట్టుకున్నాలే పద. ఇంకా దిగాలా? ఇంకా అడగాల నిన్ను, తెలీదా? ఇంకొక ముందుకు వెళ్ళచ్చు కదా. ఓ బైక్ ఎక్కడికి పోదు, ఇంట్లోనే ఉంటది, ఎక్కడే ఉంటది. అర్థమైంది? ఎందుకు కంగారు? ఆ బ్యాక్ సీట్ నీదే, ఆ బ్యాక్ సీట్ నీదే. ఇదన్నయ్యా నా పరిస్థితి. ఏం చెప్పమంటావన్నయ్యా? వాళ్ళ బండి కొన్నప్పటి దగ్గర నుంచి 3 ముళ్ళు వేసిన నన్ను కూడా మర్చిపోయి 3 పూట్ల దాంతోనే ఉంటున్నాడన్నయ్యా. చెప్పుకుంటే సిగ్గుచేటు గాని వాడు బెడ్రూమ్ మకం చూసి కూడా 2 నెలలు అవుతుందన్నయ్యా. దేవుడా.
చెప్పావా? ఏదైనా ఇంట్లో విషయాలు బయట పెట్టాలంటే మీ ఆడవాళ్ళని ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తుడువారు. నా బండి నేనే తుడుచుకోవాలి, నా బండి నేనే కడుకోవాలి. అర్థమైందా? లోపలికి అయిపో. అరే సొసైటీ, కొత్త పిచ్చోడు పొద్దురగడంటే నీలాగే ఉంటాడేమోనరా. పనికిన వాళ్ళోడు పక్కన ఉంటే నీలాగే ఉంటాడేమో, నీలాగే ఉంటాడేమో. ఓ పెద్ద చెప్పడానికి వచ్చాడు. ఇక్కడ ఫోటో తీయాలని చెప్పి ఫోన్ చేశారండి. నేనే నేనే. ఎవరు తీయాలండి ఫోటో? మీకు మీ ఆవిడ కాదు, నాకు నా బైక్. నాకు నా బైక్. ఫోటో ఎలా ఉండాలంటే తమ్ముడు, నేను ట్రాఫిక్ లో ఫుల్ గా వెళ్తుంటే లెఫ్ట్ లో చార్మినార్ ఉండాలి, రైట్ లో గోల్కొండ ఉండాలి. నా బండి వెనకాల ట్యాంక్ బండ్ ఉండాలి, ట్యాంక్ బండ్ ఉండాలి. ఏంటి? ఒక్కసారి నా బండి మీద ముందు నుంచి అటు ఇటు తిరుగు కొద్దిగా. నీ బండి ముందు నుంచి నేను వెనక అటు ఇటు తిరగాల? ఎందుకు అంటే ఫోటోలో కొద్దిగా రియాలిటీ గా ఉంటుంది జనాలు తిరిగినట్టు అని. నా బస్ స్టేషన్ పరీక్షించి ఉంటే నేను చంపేస్తాను రా, నన్ను అంతకుని చేయకు. నువ్వు పోరా, నువ్వు తిరగకపోతే మేము గ్రాఫిక్స్ లో జనాలు క్రియేట్ చేసుకోలేమరా. ఇదిగో తమ్ముడు సార్, నేను ఫుల్ ట్రాఫిక్ లో వెళ్తుంటే వెనకాల గ్రాఫిక్స్ లో రోజా గారు బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు, అదే బస్ స్టాండ్ లో రేస్మి అరటిపండు అమ్మునట్టు, రేస్మి అరటిపండు అమ్మునట్టు అలా పెట్టాలి. రే నువ్వు తిరగకపోతే ఏంట్రా, సెలబ్రిటీ సెలబ్రిటీ తిప్పుతాం ఇక్కడ. పత్తులు రాకపోతే పెళ్లి ఆగదు, పాలు లేకపోతే శుభ్రం ఆగదు. కొన్ని అలా జరుగుతాయి, అంతే జరగాలి కూడా. ఓ పెద్ద పుడింగ్లా చేస్తున్నాను. దాన్ని పడుతుంది, దాన్ని పడుతుంది. ఈ ఫోటోలు ఎలా ఉండాలంటే నువ్వే షాక్ అవ్వాలి. నేనే షాక్ అవ్వాలి? నువ్వే షాక్ అవ్వాలి. రియల్ ఫోటోలు నిన్నే పిలుస్తాను నేను. నేనే షాక్ ఫోటో తీసుకొని రాపో. నేనే షాక్. కాణిపాకం అన్నయ్య. ఏంటమ్మా? పాయసం చేశాను, కొద్దిగా తిని టేస్ట్ చేయడంతో చెప్పవు? ఏం చేస్తున్నాడమ్మా? బైక్ లోంచి పెట్రోల్ తీస్తున్నాడు అన్నయ్య. బైక్ లోంచి పెట్రోల్ తీయడం ఏంటమ్మా? పొద్దునేమో బైక్ లో 1 లీటర్ పెట్రోల్ పోస్తాడు, రాత్రి అదే 1 లీటర్ బైక్ లోంచి తీస్తాడు, బైక్ లోంచి తీస్తాడు. సమాజంలో చాలా మందిని చూశాను కానీ ఇంత దారుణమైన మనిషిని చూడలేదమ్మా. నేను కూడా ఎప్పుడు చూడలేదన్నయ్యా, వస్తాను. ఏంటో ఏ పెట్రోల్ ధరలు రోజు రోజు పెరుగుతున్నాయి. ఒక సామాన్యుడు ఎలా బతుకుతాడు? ఒక సామాన్యుడు బైక్ తీసుకొని బయట బండి మీద ఎలా తిరుగుతాడు? అరే సొసైటీ, నువ్వు పెట్రోల్ గురించి మాట్లాడినా, పెట్రోల్ ధరల గురించి మాట్లాడినా చంపేస్తానే నిన్ను, చంపేస్తానే నిన్ను. మందిని చూసా ఇలా ఊసే వాళ్ళని, ఊసిన తుప్పిన బండి మీద పడలేదుగా. దరిద్రుడు ఎప్పుడు ముఖం కడిగాడు? ఎవరండి పోయారు? భూమేశ్వర తాత పోయాడా? మొన్నే మార్కెట్ లో కలిసాడండి తాత. బండి కొన్నాను తాత, బండి కొన్నాను తాత అన్నాను. సర్లేరా ఇంటికి వచ్చి చూస్తాను అన్నాడు, కానీ ఇలా ఇంటి ముందు నుంచి వెళ్తాను నేను అనుకోలేదు. నేను సవాన్ దింపడిన ఒకసారి నా బండి చూపిస్తా, సవాన్ దింపడిన ఒకసారి నా బండి చూపిస్తా. సవాన్ దించి బండి చూపిస్తాను అంటారంటే ఆయన బతుకున్నప్పుడు నా బండి చూస్తా అన్నాడు. కానీ పాప ఇప్పుడు చూస్తా ఆయన ఆత్మకి శాంతి కలుగుతుందిగా. సవాన్ మధ్యలో దించకూడదు. ఎందుకు పెద్ద లాజికల్ చెప్తాను? లోపలికెళ్ళు, నాకు తెలిసిన నాకు ఈ సవానికి సంబంధించిన నువ్వు బదిలో నాకు కొద్దిగా సవాన్ దింపురా. భూమేశ్వర తాత ఇదే నన్ను కొన్న బండి. ఇక్కడ దొరకలే హైదరాబాద్ లో, పూణే నుంచి తెప్పించాను తాత. నువ్వు పక్కన ఉన్నావు, నీకు వినబడుతుంది ఈయన ఎక్కడో ఉన్నాడు. ఆయన ఆత్మకు వినబడాలి కదా. నువ్వు బతికుంటే నా బండి మీద నిన్ను ఎక్కించుకొని సినిమా చూపించి బిర్యానీ తినిపించి దాని తర్వాత ఓ సిటీ మొత్తం తిప్పి 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 తీసుకొని వచ్చాను తాత. నీది బ్యాడ్ లక్ తాత, బ్యాడ్ లక్ తాత. నేను బతుకుంటే నీ బండి మీద సిటీ మొత్తం తిప్పి తిప్పి చూపిస్తావా? చూపించది. అరే పనికి మాలోడా, ఫస్ట్ నీ పిల్లని ఇల్లు దాటించి గల్లి చూపిరా, గల్లి చూపిరా. పైన నిన్న లాభం లేదురా, నా శవాన్ని దింపమనంగానే దింపేసి ప్రీతిలోకి వెళ్ళిపోయా చూడు. ఈ తెంగి రాయాలు వీళ్ళనరా, దరిద్రులరా, తొందరగా ప్రీతిలోంచి బయటకు వచ్చి నా శవాన్ని తీసుకెళ్ళి కాల్చి పడేయండిరా. వీడు బండి కవర కష్టం, చూడండి చచ్చిపోతారా, తీసుకెళ్ళండి. శవం చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఈ ముసలోని తీసుకొని త్వరగా కాల్ చేయండి బాబు, చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. సంతోషం, బండి అయితే చూపించా, బండి అయితే చూపించా. దేవుడా
నమస్కారం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు. మళ్ళీ పెరిగిందా? మొన్నే కదా పెరిగింది. పిల్లలు అన్నాక పెట్రోల్ అన్నాక పెరుగుతూనే ఉండాలి. నీకోసం నా కోసం ఆగవవి. ఎంత పెరిగింది మళ్ళీ? 50 పైసలు. 50 పైసలు. అలాగంటాడు కానీ జేబులో తాళం లోకం.